డిఎస్సి బిట్స్కు స్వాగతం మొదటి ప్రశ్న సైన్షి అనేది ఏ భాషా పదం ఒకటి గ్రీకు రెండు ఫ్రెంచ్ మూడు లాటిన్ నాలుగు అరబిక్ త్వరగా జవాబును పూరించండి జవాబు మూడవది లాటిన్ రెండవ ప్రశ్న సైన్స్ అనే ఆంగ్ల పదం ఏ లాటిన్ భాష నుండి ఉద్భవించినది ఒకటి సైన్షియా రెండు సిరే మూడు సిరియా నాలుగు ఒకటి మరియు రెండు మీ సమాధానాలను త్వరగా పూరించండి సైన్స్ అనే ఆంగ్ల పదం లాటిన్ భాష నుండి ఉద్భవించినది సైన్షియా సిరి అనే రెండు పదాల నుండి ఆన్సర్ నాలుగవది మూడవ ప్రశ్న భారతదేశంలో వేద అనే పదానికి అర్థం ఒకటి చేయటం రెండు జ్ఞానం మూడు అన్వేషణ నాలుగు క్రమబద్ధీకరించబడిన ప్రక్రియ వేద అనే పదానికి అర్థం త్వరగా పూరించండి సమాధానము రెండు జ్ఞానం భారతదేశంలో వేద అనే పదానికి అర్థం జ్ఞానం నాలుగవ ప్రశ్న విజ్ఞాన శాస్త్రాన్ని ఎన్ని దృక్కోణాలలో చూడవచ్చును ఒకటవ ఆప్షను ఒకటి రెండవ ఆప్షన్ రెండు మూడో ఆప్షన్ మూడు నాలుగో ఆప్షన్ నాలుగు అంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఒక దృక్పథంతో లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు ఎన్ని దృక్పథాలతో చూడవచ్చును అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడగటం జరిగింది మీ ఆన్సర్ను త్వరగా పూరించండి విజ్ఞాన శాస్త్రాన్ని రెండు దృక్కోణాలలో చూడవచ్చును జవాబు రెండవది విజ్ఞాన శాస్త్రంలో ఉండే అంశం ఐదవ ప్రశ్న ఒకటి ప్రక్రియ రెండు ఫలితం ప్రక్రియ మూడు ఫలితం నాలుగు ఏది కాదు మీ జవాబును త్వరగా పూరించండి విజ్ఞానశాస్త్రంలో ఉండే అంశం రెండవ ఆన్సరు ఫలితము ప్రక్రియ